అధికారుల నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణాలను బలిగొంది. వర్షపు నీరు పోయేందుకు గ్రామ పంచాయతీ అధికారులు త్రవ్వించిన గోతిలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కపిలేశ్వరపురం మండలం తాతపూడికి చెందిన దుర్గాప్రసాద్, గోపీ దంపతులు ఇటీవల తమ ఇద్దరు పిల్లలతో కలిసి ర్యాలీ ఎస్సీపేటలో ఉన్న తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం తుఫాను ప్రభావంతో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఇంటి ఎదురుగా తవ్విన బోదు మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తమ మూడేళ్ల కుమారుడు నోకపయ్య లక్కీ కనబడకపోవడంతో చుట్టుపక్కల చూడగా ఇంటి ఎదురుగా ఉన్న బోదులో పడి చనిపోయి ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వర్షపు నీరు పోయేందుకు బోదు తవ్విన అధికారులు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే చిన్నారి మృతి చెందాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.